శ్రీ బంగారు తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడను. సెల్ నంబర్ 9014575252. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కార్తీక మాసంలో మకర రాశి వారు ఈ మూడు పనులు చేయటం వలన అష్టైశ్వర్యాలను పొందుతారు. మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. అష్టైశ్వర్యాలు పొందడం కోసం కార్తీక మాసంలో మకర రాశి వారు చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నింటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని ఆరాధిస్తారు. మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగ దినాలే. అందులోనూ కార్తీక మాసం శివారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న శివాలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, బిల్వదళాలతో పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా విశేషార్చనలు జరిపితే సదాశివుడు ప్రసన్నుడై భక్తులకు సకల శుభాలను చేకూర్చుతారనే నమ్మకం. ఇటువంటి పవిత్రమైన మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం, జీవితంలో అష్టైశ్వర్యాలను పొందడం కోసం మకర రాశి వారు ఎటువంటి పనులను చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలన్నా లక్ష్మీదేవి రావటానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం ఆ ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా ఆ ఇంట్లో అడుగుపెడుతుంది. సహజంగా లక్ష్మీదేవి శుభ్రంగా ఉండే ఇళ్లలో నివసిస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ముందు ముఖ్యంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడా బూజు, దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో కొలువు తీరాలంటే, లక్ష్మీదేవి కృపా కటాక్షాలను పొందాలంటే ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా శుభ్రమైన ఇంట్లోకి రావటానికి ఇష్టపడుతుంది. ఏ ఇల్లు అయితే అశుభ్రంగా ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి రావటానికి ఇష్టపడుతుంది. కాబట్టి మకర రాశి వారు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. మకర రాశి స్త్రీలు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంగిలి గిన్నెలు, కంచాలు రాత్రిపూట తిని వదిలేసినవి అక్కడే ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడదు. కాబట్టి ఎప్పుడు తిన్న కంచాలైనా, గిన్నెలైనా అప్పుడే శుభ్రం చేసుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి దీపారాధన చేసిన తర్వాత మీ పొయ్యిని శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించి అగ్నిదేవునికి నమస్కరించుకుని వంటను ప్రారంభించటం వలన లక్ష్మీదేవి కృపకు పాత్రులవుతారు. ఏ ఇంట్లో అయితే వంటగది శుభ్రంగా ఉంటుందో, వంట చేసుకునే ప్రదేశాలు శుభ్రంగా ఉంటాయో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడుతుంది. మకర రాశి వారు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఉదయం పొద్దెక్కే వరకు నిద్రపోవటం మంచిది కాదు. సాయంత్రం సమయంలో నిద్రపోవటం కూడా చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి రావటానికి ఇష్టపడరు. మకర రాశి వారు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయటం వలన సానుకూలమైన ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులకు చిరాకు పోయి ప్రశాంతత దొరుకుతుంది. ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేయటం వలన మీ ఇంటి పెద్ద ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఇంటి యజమాని నిత్య దీపారాధన చేయటం వలన ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మకర రాశి వారి ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్ని రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుంది. మకర రాశి వారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రం చేసుకుని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు, కుంకుమలు, రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది. గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి రెండు వైపులా పెడితే లక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మకర రాశి స్త్రీలు ఎప్పుడూ రోదిస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి రావటానికి ఇష్టపడదు. అందుకే ముఖ్యంగా ఏ ఇంట్లోనూ స్త్రీలు రోదించడం మంచిది కాదని చెబుతారు. ఏ ఇంట్లో అయితే నిత్యం భార్యాభర్తలు వాగ్వాదాలు చెందుతారో, ప్రతిరోజు భార్యాభర్తల మధ్య పోట్లాటలు జరుగుతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు. భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుని కష్టసుఖాల్లో పాలు పంచుకోవటం వలన ఆ ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది. అంతేకాకుండా మకర రాశి స్త్రీలు ఎప్పుడూ కూడా శుక్రవారం, మంగళవారం రోజులలో కంటతడి పెట్టకూడదు. ఈ విధంగా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు. స్త్రీలు ఎప్పుడైతే కలకలలాడుతూ సంతోషంగా ఇంట్లో తిరుగుతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది, వారికి అదృష్టం కలుగుతుంది. లక్ష్మీ అనుగ్రహం ఉన్న ఇంట్లో మనశ్శాంతికి ఎటువంటి లోటు ఉండదు. జీవితంలో అన్ని ఆనందాలు అవసరాలను తీర్చుకోవటానికి ప్రతి వ్యక్తికి డబ్బు అవసరం. పురాణ గ్రంథాల ప్రకారం లక్ష్మీదేవి సంపదకు, అదృష్టానికి ప్రతీక. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అన్ని బాధలు తొలగిపోతాయి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మకర రాశి వారు చేపట్టిన పనిని అంకితభావం, భక్తితో చేస్తారు. లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. అయినప్పటికీ వారి శ్రమకు తగిన ఫలితం దక్కదు, డబ్బు లభించదు, లబ్ధి పొందిన వారికి డబ్బు నిలవదు. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల లక్ష్మీదేవి కోపానికి గురైందని అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం కార్తీక మాసంలో మకర రాశి వారు తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. మీరు లేచిన వెంటనే ముందుగా మీరు కళ్ళు తెరిచి మీ ఇష్టదైవాన్ని తలుచుకుని మీ అరచేతులను చూసుకోండి. చేతులను చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కరాగ్రే సరస్వతి, కరాగ్రే పతితో బ్రహ్మ ప్రభాతే కరర్దర్శనం అనే మంత్రాన్ని పఠించండి. ఇలా చేసిన తర్వాత అరచేతులను ముఖం పైకి తిప్పాలి. ఇలా చేయటం వలన లక్ష్మి, సరస్వతి ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. ఉదయం అరచేతులను చూసిన తర్వాత మీ పాదాలను నేలపై ఉంచే ముందు భూమికి నమస్కరించండి. తద్వారా మీరు రోజంతా సానుకూల అనుభూతిని పొందుతారు. భూదేవి మన భారాన్ని భరిస్తుంది కాబట్టి భూమికి ధన్యవాదాలు చెప్పాలి. కార్తీక మాసంలో మకర రాశి వారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తర్వాత స్నానం చేయాలి. అనంతరం శుభ్రమైన బట్టలు ధరించి రాగి పాత్రతో సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి. సూర్యభగవానుడికి అర్పించే నీటిలో ఎర్రటి పువ్వులు కలపడం వలన శుభప్రదంగా భావిస్తారు. దీని తర్వాత ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి. సూర్యభగవానుడికి నీటిని సమర్పించిన తర్వాత తులసి మొక్కకు కూడా నీటిని సమర్పించాలి. తులసికి నీరు సమర్పించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. తులసికి నీళ్లు సమర్పించిన తర్వాత దీపం వెలిగించాలి. ప్రతిరోజు ఉదయం ఇలా చేయటం వలన లక్ష్మీదేవితో పాటు విష్ణువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మకర రాశి వారు కార్తీక మాసంలో మీ ఇంట్లో తులసి మొక్కను నాటాలి. ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేసి నీటిని సమర్పించాలి. తులసిని ఇంటికి ఈశాన్య దిశలో నాటాలి. మకర రాశి వారు ఆదివారం, బుధవారం రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో తులసి మొక్కను తాకటం వలన మీ శరీరం శుద్ధి అవుతుంది, రోగాలు దూరం అవుతాయి. తులసి దర్శనం వలన పాపాలు తొలగిపోతాయి. ఈ కారణంగా మీ ఇంటి ప్రాంగణంలో తులసి మొక్కను నాటాలి. ఈ విధంగా చేయటం వలన మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. మకర రాశి వారు ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగించుకోవటం కోసం కార్తీక మాసంలో ఆవు పేడతో పిడకలు చేసి ధూపం కాల్చాలి. ఆ పొగ ఇంట్లోని ప్రతి మూలకు చేరేలా చూడండి. ఈ పనిని ప్రతి మంగళవారం, గురువారం, శనివారం రోజున చేయాలి. దీనివలన మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతేకాదు మీ ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మకర రాశి వారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందాలంటే కార్తీక మాసంలో ప్రతి శనివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆవునేతితో దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా అరటి చెట్టు కింద దీపం వెలిగించినా కూడా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. దీపం వెలిగించిన తర్వాత ఆ చెట్టుకు 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం మీపై ఉంటుంది. సో చూశారు కదండి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం కార్తీక మాసంలో మకర రాశి వారు చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.